శ్రీకాకుళం జిల్లా కమ్మదూరు మండలం మాజీ మంత్రి కొడాల చందన మరియు వారి అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. అనంతపురం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నబికన్ మరియు ఎంపీ తాలారి రంగయ్య వారి ఆధ్వర్యంలో చందన చేరారు. ఎంపీ మాట్లాడుతూ ఒకే పార్టీ ఒకే వర్గం అది జగనన్న వర్గం అని తెలిపారు. కలిసి కట్టుగా పార్టీ బలోపేతం చేయాలి. జగన్ వర్గం మనమంతా అనంతపురంలో మాజీ మంత్రి వరిలు శ్రీమతి ఎం లక్ష్మీదేవమ్మ గారి మనవరాలు చందా శివాజీ గారు చందన శివాజీ గారు వారితో పాటి వారి వర్గమంతా ఈరోజు మన ఎంపీ తలారంగయ్య గారు వారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఏదైతే న్యాయం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక అన్నగా ఒక బిడ్డగా తను పరిపాలిస్తుందని చూసి గతంలో కూడా లక్ష్మీదేవమ్మ గారు రాజశేఖరి గారి కోసం ఎంతో ఆయన అడుగుజాడు నడుస్తూ ఉన్నారు. ఈరోజు తను ఈరోజు పార్టీలో రావడం ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక వర్గం మేమంతా జగనన్న గారి వర్గం జగనన్నతో ఉండాలని ఈ తెలుగు జాతి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మేము ఈరోజు మీకు ఆహ్వానిస్తున్నాం పార్టీలో క్రమశిక్షణగా ప్రతి ఒక్కరితో కలుపుకొని జగనన్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మన భావితరాల కోసం అభివృద్ధి తీసుకెళ్తున్నాడో దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి మాజీ మంత్రి వర్యులు లక్ష్మీదేవమ్మ గారి కోడలు చందన గారు వారితో పాటు పెద్ద వర్గం తెలుగుదేశం నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి మేము ఆహ్వానిస్తున్నాము. ఈ కరోనా టైం కాబట్టి కమ్మదూరులో చేయాల్సి ఉండింది ఈ కార్యక్రమం, అక్కడ చేయడానికి వీలు పడలేదు, అందువల్ల ఇక్కడే చేసాము. పార్టీ అధ్యక్షుడు నేను ఆహ్వానించిన వెంటనే వారు రావడం కూడా సంతోషాన్ని ఇస్తుంది. ఒకే వర్గంగా ఒకే పార్టీగా పనిచేయాలని కూడా నేను సూచిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళకి ఎంతో అభిమానం ఉంది. ఎన్నోసార్లు నేను ఆ ప్రాంతం పోయినప్పుడు కూడా చాలామంది అడిగి ఉన్నారు, వీళ్ళు వస్తున్నారు మీరు తీర్చుకోండి అని. ఇన్ని రోజులకి వీలైంది. జగనన్న గారి పట్ల కూడా వారికి విపరీతమైన అభిమానం ఉంది. అందుకే చాలా రోజులు మొన్న ఎలక్షన్స్ కూడా ఉన్నాయనే ఉద్దేశంతో వాయిదా చేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఎలక్షన్స్ కూడా చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి సరే కరోనా టైంలో ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితోనే ఇక్కడ చేరడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చేరినందుకు వాళ్ళందరినీ నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అక్కడ పార్టీ బలోపేతం చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని, ఎలాంటి వర్గాలు లేకుండా ఒకే వర్గంగా ఒకే జగనన్న వర్గంగా పనిచేయాలని కూడా నేను సూచిస్తూ వాళ్ళ పార్టీలోకి రావడాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మన ఎంపీ సార్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు సార్ ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా నేను పార్టీలోకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గత 70 ఏళ్ళ నుంచి కమ్మదూరులో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో మా కుటుంబం కానీ రాజకీయం ముందు ప్రజలకు చాలా సేవ చేశారు. మా అత్తగారు లక్ష్మీదేవమ్మ గారు సిడబ్ల్యూసీ మెంబర్ గాను మినిస్టర్లు గాను ఇంకా జిల్లా ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉంది. అక్కడ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పట్లో మా తాత శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా కళ్యాణ దుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ కాలంలోనే. తర్వాత వాళ్ళ ఆశయాల సాధన కోసం వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావాలని, మా ఆయన శివాజీ గారి సడన్గా మరణించడం వల్ల నేను
పార్టీలోకి రావాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాలని పార్టీకి సేవ చేసుకోవాలని పార్టీ కోసం కృషి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారితో మా కుటుంబానికి రాజకీయంగాను ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. మా అత్తగారిని కూడా సొంత అత్త వాళ్ళే అతను అభిమానించేవారు మన రాజశేఖర్ రెడ్డి గారు. అప్పటి నుంచి కానీ మాకు కుటుంబంలో మంచి అనుమానం ఉంది. వైఎస్ జగన్ అన్న మనం చూస్తున్నాము, జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి కానీ మన జగన్ అన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చారు, ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు మన జగన్ అన్న. ముఖ్యంగా మహిళల పట్ల నేను ఎక్కడ ఇన్స్పైర్ అయినదంటే ముఖ్యంగా మహిళల పట్ల తను చూపిస్తున్న అభిమానం కానీ అన్ని రంగాల్లో మహిళలకు కల్పిస్తున్నటువంటి ప్రత్యేక స్థానం కానీ రిజర్వేషన్స్ కానీ మహిళలకు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకు దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం కానీ మహిళల భద్రత కోసం జగనన్న ఆలోచించడం కానీ ఇలా అన్న చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. ఇట్లా హర్షం వ్యక్తం చేస్తూ నేను వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు ఎప్పి రంగయ్య సార్ సమక్షంలోనూ అందరి సమక్షంలోనూ నన్ను చేరుతున్నందుకు మీ అందరి మధ్య పెద్దల సమక్షంలో చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీకి అతీతంగా నేను పార్టీకి కట్టుబడి పార్టీ కోసం కృషి చేస్తాను, జగనన్న అడుగుజాడల్లో నడుస్తాను. ఈరోజు మన ఎంపీ సార్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్ మన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇలా నేను పార్టీలోకి చేరుతున్నందుకు వైసీపీ పార్టీలోకి చేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత 70 ఏళ్ళ నుంచి కంబదూరులో కళ్యాణ్ కుటుంబ ప్రాంతంలో మా కుటుంబం కానీ రాజకీయం నుండి ప్రజలకు చాలా సేవ చేశారు. మా అత్తగారు లక్ష్మీదేవమ్మ గారు సిడబ్ల్యూసీ మెంబర్ గాను మినిస్టర్లుగాను ఇంకా జిల్లా ఏపీసీసీ మహిళా కాంగ్రెస్ కమిటీ గాను ఇలా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉంది. అక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పట్లో మా తాత శాంతప్ప గారు 1952 సంవత్సరంలోనే మొట్టమొదటి ఎమ్మెల్యేగా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ కాలంలోనే. తర్వాత వాళ్ళ ఆశయాల సాధన కోసం వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం నేను రాజకీయాలకు రావాలని మా ఆయన శివాజీ గారి సడన్గా మరణించడం వల్ల నేను ఇంకా పార్టీలోకి వాళ్ళ మా ఆయన గారి ఆశయాల కోసం పార్టీలోకి రావాలని చెప్పి వైసీపీ పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేసుకోవాలని పార్టీకి సేవ చేసుకోవాలని పార్టీ కోసం కృషి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారితో మా కుటుంబానికి రాజకీయంగాను ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది, మంచి అనుబంధం ఉంది. మా అత్తగారిని కూడా సొంత అత్త వాళ్ళే అతను అభిమానించేవారు మన రాజశేఖర్ రెడ్డి గారు. అప్పటి నుంచి కానీ మాకు కుటుంబంలో మంచి అనుమానం ఉంది. వైఎస్ జగన్ అన్న మనం చూస్తున్నాము, జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మనిషిగా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నారు. ప్రతి కుటుంబంలోనూ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చడానికి కానీ మన జగనన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చారు, ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూనే పోతున్నారు మన జగనన్న. ముఖ్యంగా మహిళల పట్ల నేను ఎక్కడ ఇన్స్పైర్ అయినదంటే ముఖ్యంగా మహిళల పట్ల తను చూపిస్తున్న అభిమానం కానీ అన్ని రంగాల్లో మహిళలకు కల్పిస్తున్నటువంటి ప్రత్యేక స్థానం కానీ రిజర్వేషన్స్ కానీ మహిళలకు ముఖ్యంగా మహిళల పట్ల మహిళలకు దిశ చట్టాన్ని తీసుకురావడం, దిశ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం కానీ మహిళల భద్రత కోసం జగనన్న ఆలోచించడం కానీ ఇలా అన్న చేసే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతో నన్ను ఇన్స్పైర్ చేస్తాయి. ఇట్లా హర్షం వ్యక్తం చేస్తూ నేను వైసీపీ పార్టీలోకి చేరుతున్నాను.